నమస్కారం, వీకెండ్ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాలు చూస్తే, మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలోని సాయిబాబా దేవాలయం వద్ద 21 సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పూజారి ప్రభుశర్మ సౌజన్యంతో గ్రామ మాజీ సర్పంచ్ మంజుల రామగౌడ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, అన్న సంతర్పణ, తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారి, ప్రకాశం గౌడ్ నరహరి, పాపయ్య జనార్దన్, సిద్ధులు లక్ష్మీనారాయణ సెట్, నర్సింలు గాజుల దుర్గేష్, మంగళి చెన్నయ్య, గాజుల రాజు, చిరంజీవి వెంకటేష్, గొల్ల మల్లేష్, శేఖర్, గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పూజారి ప్రభుశర్మ మాట్లాడుతూ, సత్యనారాయణ స్వామి వ్రతలలో పాల్గొనడం ఎన్నో జన్మల పుణ్యఫలమని అన్నారు. ఆలయ వ్యవస్థాపకుడు మంజుల రామగౌడ్ మాట్లాడుతూ, గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించడం జరిగిందని అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతలలో పాల్గొన్న జంటలు జక్కపల్లి రామగౌడ్ మంజుల, అశోక్ గౌడ్ స్వాతి, కొండోజు నరసింహాచారి రమాదేవి, మల్లేష్ గౌడ్ హేమలత, చిన్నమల్లగౌడ్ మణమ్మ, నాగగౌడ్ పుష్పమ్మ, లక్ష్మీనారాయణ దుర్గమణి, గుంజరి శివయ్య జయమ్మ, గాజుల దుర్గేష్ బాక్యమ్మ, మంగళి వెంకటేష్ యాదమ్మ, గాజుల రాజు మంజుల, లక్ష్మీనారాయణ గౌడ్ వెంకటమ్మ, పంబాల శంకరయ్య లక్ష్మి, లక్ష్మణ్ గౌడ్ సుగుణ, అంకం పాపయ్య అనురాధ, సిద్ధులు మమత, గుండు కిషన్ కిష్టమ్మ, దుద్దాల నర్సింహులు భాగ్యమ్మ, గుండు నరహరి లావణ్య, సాకలి శేఖర్ మంజుల, వెంకటస్వామి గౌడ్ జగదమ్మ, కుమ్మరి విఠల్ లక్ష్మి, కుమ్మరి గణేష్ నాగరాణి, మంగళి రమేష్ స్వప్న, సత్యనారాయణ గౌడ్ భారతమ్మ, వీరితో పాటు బంధువులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా పరిసర ప్రాంతమైన కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో సాయిబాబా దేవాలయం కౌడిపల్లి చిట్టేడు మండల ఇంతకుముందు కౌడిపల్లి దాంట్లోకి మరి చిట్టేడు మారడం జరిగింది. మెదక్ జిల్లా ప్రాంతం చిన్న గ్రామం అంతారం. ఈ అంతారంలో సాయిబాబా మనసులో నెదిరి దాసాన దాసుడైనటువంటి ఒక భక్తుడు శ్రీ జక్కపల్లి రామగౌడ్ గారు, ఆయన హృదయంలో మెదిరిన మదిలో మెదిరిన కోరికలు సాయిబాబా దేవాలయం రూపంలో మరి ఇక్కడ దేవాలయం కూడా నిర్మాణం చేసినాడు. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని ఆయన చేయడము, అన్నదాన కార్యక్రమాలు చేయడము, ఈ పూజాక్రతలు ఆయన చేయాలనే సంకల్పం మనసులో వచ్చిందంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా ఆయన ఆ కార్యక్రమం మనసులో వెళ్తుంది, దాన్ని పూర్తి కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ దేవాలయానికి కూడా పక్కనే నా ముందరలో రెండు రూములు వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి గొప్పదైన అవకాశం, గ్రామ పరిసర ప్రాంతాల నుంచి గ్రామం సంబంధించిన వాళ్ళు కూడా సామూహికంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు చేయాలనే సంకల్పం కూడా ఆయన మనసులో వెళ్ళి ఆ కార్యక్రమానికి కూడా ఈరోజు నిర్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం మరి కలియుగ ప్రసాదం, ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే సత్యనారాయణమూర్తే స్వయంగా తానంతల తానే నారదుని చేత చెప్పి వ్రతం గురించి వ్రతానికి పెట్టే వస్తువులు ఈ క్రతువును ఈ విధంగా చేయాలి అని ఎందుకు ఈ భూలోకంలో ఉన్న తానంతల తానే శ్రీమన్నారాయణ స్వరూపు రమాదేవి సత్యనారాయణ స్వామి ఏర్పాటు చేసి మనకు నేర్పించి వ్రతాన్ని కూడా పూర్తి చేయించే బాధ్యతను నారదుని అప్పచెప్పి భూలోకానికి తెలియపరిచి మన మానవులకే మనం ఎల్లవేళలా జరుపుకుని వ్రత కథంగా ఈ విధంగా ఏర్పాటు చేసి సత్యనారాయణ వ్రత పద్ధతులను ఏర్పాటు చేయడం జరిగింది. మహాకవి ఒక వ్రతం చేసుకుని ఒక జన కూర్చుని వేరు, సామూహికంగా చేసుకుంటే ఒక దేవాలయం ఎందు ఒక్క వ్రతం మనం సామూహికంగా వ్రతంలో కూర్చొని చేస్తున్నాం. అయ్యో మాది ఒకటే వ్రతం అని మనం అనుకుంటాం, చాలా తదుపరి 1000 వ్రతాలు చేసినంత ఫలితం అటువంటి పుణ్యం అజపం ఆ పూజ ఆ వ్రత కథ ఆ విధంగా అజపంతో కూడుకున్నది. ఏదైతే రామ సాయిబాబా
ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు మరి దేవాలయంలో ఇంచుమించు సుమారు మేము అనుకునే ఓ 15 అనుకున్నాం. సరే సంతోషం, ఆయన 21 వరకు జరుపుకున్నాడు, అది కూడా సంతోషం. మరి ఇక్కడ వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకల్లా తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ముందు ముందు రోజుల్లో కుంకుమార్చన కార్యక్రమాలు మరీ ఇలాంటి వ్రతకదు, ఆయన మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాను. సర్వే జన అసంతోషంతో అన్నట్టుగా జనులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మహావ్రత క్రతువు కూడా ఈ కౌలిపల్లి మండలం, చెంచేడు మండలం, మెదక్ జిల్లా ప్రాంతానికి సాయిబాబా కలగజేయాలి. వ్రత ఫలితాలను కూడా సుఖ సంతోషాలతో ఉంచి ప్రజలను కాపాడుకునే బాధ్యత సత్యనారాయణ మూర్తి కలగజేస్తాడని, సాయినాథుడు కలగజేస్తాడని వేడుకుంటూ మరి ఈ క్రతువును కూడా ఇప్పుడు మనం రామగోడు గారి ద్వారా మరి ఆయన గెట్ల ఎదిరిందో ఆ సాయిబాబా దేవాలయంలో నిర్మాణం కూడా చేపట్టిండు. ఈ వ్రత కథను నేను అనుభవంగానే చెప్పడం జరిగింది. ఆ డేటు కూడా ఇవ్వాలని సత్యనారాయణ వ్రత కథను నిర్వహించిన సమయం కూడా భూభాగం మీద ఇదే రోజు కూడా కలగడం జరిగింది. చాలా సంతోషం. మరి నిన్న ఇవ్వడం వరకున్నది కాబట్టి ఆ కథను కూడా మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్నవర సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఈరోజు మనకు జరిపిన సాయిబాబా అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందని నేను మనసా వాచా కర్మణ అర్చకునిగా పూజారిగా పౌరోహితునిగా వీళ్ళందరినీ కూడా దంపతులను మీ కుటుంబాలను ఎల్లవేళలా కాపాడాలని వేడుకుంటూ నేను ఇక్కడ మా గ్రామ క్షేమం గురించి అందరూ సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తే గ్రామం అంతా సుభిక్షంగా చూడగలడని ఆ సాయిబాబా సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయటకు ఆయన సంకల్పం చేత అందరూ వచ్చి పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయడానికి చాలా సంతోషం. అందరు ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఏదో ఒకటి చేసుకుంటుంటే ఆ స్వామి మనకు చక్కగా చూడగలడని నా యొక్క దృఢ సంకల్పం. ఇంకా ముందు కూడా ఇట్లనే ఈ స్వామి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. ఆయన దయ వల్ల మనమందరము ఆయన జీవనతోని అందరం చల్లగా చూడమని ఆయనని వేడుకుంటూ జై సాయినాథ్ మహారాజ్ కి జై.